దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. స్నేహం యేసుతోనే అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని ప్రతి వారము వీక్షిస్తున్నటువంటి ఒలీవ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి వారము వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని, మీ ఫోన్ కాల్స్ ద్వారా, అలాగే మీరు వేస్తున్న లెటర్స్ ద్వారా మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యములోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తాను, తలలు ఉంచుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అతిశ్రేష్ఠుడా, సుందరుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యపూర్వకంగా మీరు మాతో మాట్లాడండి, మీ దాసుని నీ బోరగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడండి, సహాయము చేయమని, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, లక్ష్య పెట్టే హృదయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి 88వ కీర్తన ధ్యానం చేసుకుందాము. ఈ 88వ కీర్తన మనం ధ్యానం చేస్తూ కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. చక్కటి పేర్లు పెట్టుకున్న వాళ్ళని, చక్కటి ప్రఖ్యాత గాయించిన వారిని మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే ఆ ప్రఖ్యాత గాయించినటువంటి ఆ పేరును బట్టి, ఆ పేరును బట్టి మనం నడవగలుగుతున్నామా అనే ఒక ఆలోచన మనము చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి 88వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టిన నాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ వచనాలను వివరించే ముందుగా ఒక కొన్ని శ్రేష్టమైన విషయాలు నేను మీకు వాక్యపూర్వకంగా జ్ఞాపకం చేస్తాను. ఈ పరిశుద్ధ గ్రంథములో ఎక్కువ అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకము కీర్తనల గ్రంథము. ఈ కీర్తనల గ్రంథములో అన్నీ దావీదు రాయలేదు, కానీ దావీదు, షొలోమోను, హేమాను, యాతాను, అలాగే ఇంకా ఆషాపు, మోషే ఇలాంటి కొంతమంది భక్తులు రాసినట్లుగా వారి పేర్లన్నీ కూడా అక్కడ లిఖితం చేయబడినట్లు మనం చూస్తాం. ప్రభునందు ప్రియులరా, 88వ కీర్తన మనం చూసినప్పుడు హేమాను అనబడినటువంటి వ్యక్తి రచించినటువంటి ఒక మంచి దైవ ధ్యానము ఇది. కోరహు కుమారుల కీర్తన అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, ఆ వ్యక్తి పేరు హేమాను అని. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో హామాను అనబడిన వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మనం ధ్యానం చేసేది హామాను గురించి కాదు, హేమాను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ హేమాను అనేటువంటి పేరుకు అర్థము నమ్మదగిన వాడు అని అర్థము. చెప్పండి, హేమాను అనేటువంటి మాటకు అర్థం వింటున్న వారులారా, నమ్మదగిన వాడు అని అర్థము. ఇతని గురించి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ఈయన గురించి 1వ రాజుల గ్రంథము 4:31 మంచి మాట ఉంది, సమస్తమైన వారి కంటే ఇతను జ్ఞానవంతుడు అని ఉంది. అంటే చాలామంది ఉన్నారు, ఉన్నతమైన వారు ఉన్నారు, అందచందాలు కలిగినటువంటి వారు ఉన్నారు, కానీ ఇతను గొప్ప జ్ఞానవంతుడు అని లేఖన భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి మనకు వస్తుంది అనంటే, సామెతల గ్రంథములు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము అని రాయబడి ఉంది. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లుగా ఈ జ్ఞానము అనేటువంటిది మనము సంపాదించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క హేమాను అనబడిన వ్యక్తిని మనం చూస్తే 1వ రాజుల గ్రంథము 4:31 సమస్తమైన వారి కంటే జ్ఞానవంతుడు అని రాయబడి ఉంది. ఈయన సమస్త జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడు. జ్ఞానము అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ప్రభువు దగ్గర నుంచే వస్తుంది. అందుకనే యాకోబు పత్రికలో చక్కటి మాట ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీరు నన్ను అడగండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానము అనేది హేమాను దేవుని దగ్గర నుంచే పొందుకున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినప్పుడు ఇతను మంచి కుటుంబములో నుంచి వచ్చినటువంటి వాడు. సమూయేలు అయిన ఏవేలు కుమారుడు, సమూయేలైన ఏవేలు కుమారుడైన పుట్టినటువంటి వాడు ఈ హేమాను. అందుగురించే ప్రియులారా, అతను మంచి వంశములో నుంచి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా బాగా మనం జ్ఞాపకం చేసుకుంటే 1వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 33
నుంచి 39 వచనాలు చదువుకుంటే ఈ హేమాను మంచి గాయకుడు అని రాయబడి ఉంది. అలాగే 1వ దినవృత్తాంతాల గ్రంథం 15 అధ్యాయము 19 వచనంలో చూస్తే అతడు మంచి పాటకుడు అని రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానానికి మించిన గొప్ప జ్ఞానవంతుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇతను మంచి ప్రవక్తల కుటుంబంలోంచి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు, మంచి గాయకుడిగా కనబడుతున్నాడు, మంచి పాటకుడిగా కనబడుతున్నారు. 14 మంది కుమారులను, 3 కుమార్తెలను మరి కన్నటువంటి తండ్రిగా ఇతను కనబడుతూ ఉన్నాడు. ఈ హేమాను అనబడినటువంటి వ్యక్తి నమ్మదగిన వాడు, అర్ధరీతిగా బ్రతుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని వాక్యం వింటున్న మనము, ఆరాధనకు వెళుతున్న మనము, యేసు ప్రభువుని అంగీకరించిన మనము, మారు మనసు పాపక్షమాపణ నిమిత్తముగా బాప్తీసము పొందిన మనము నమ్మదగిన వారిగా ఉంటున్నామా? దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకుంటున్నామా? దేవుని సన్నిధిలో గొప్ప పాఠకులుగా, గాయకులుగా మనం నిలబడుతున్నామా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది అంటారు, నాకేమి రావట్లేదండి పాటలు, అందరూ పాడుతున్నారు కదండి, నేను పాడకపోయినా పర్లేదని. అందరూ పాడుతున్నారన్నది వేరు, నువ్వు పాడుతున్నానన్నది వేరు. అందరూ వాక్యం చదువుతున్నదని వేరు, నువ్వు చదివేది వేరు. ఎందుకంటే దేవుని దయా సంకల్పము చొప్పున ఆయన ఉచిత కృపచేత జగత్తుకి పునాది వేయ బడక మునిపే ఆయన కోసరం దేవుడు మనల్ని నిర్ణయించుకున్నప్పుడు ఆయన కోసం నువ్వు పాడలేవా పాట? ఆయన కోసం నువ్వు వాక్యాన్ని చదవలేవా? ఆయన కోసం నీవు ఒక సాక్షిగా నిలబడలేవా? చాలా జాగ్రత్త సుమా. ఈరోజు యామానువలే నువ్వు మంచి గాయకుడిగా, గాయకురాలిగా నువ్వు ఉండాలి. యామానువలే మంచి పాఠకుడిగా ఉండాలి. యామాను దగ్గర ఆషాపు లాంటి వారు నేర్చుకున్నారని వాక్యం చెలవిస్తూ ఉంది. అతను కుడి ప్రక్కన ఆషాపు కూడా నిలిచి ఉన్నాడని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని పక్షాన ఉంటే దేవుడు నీ ప్రక్షానగా ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు, మంచి ఉన్నతమైన రీతిలో నిలబెట్టగలుగుతారు. ఎందుకోసమంటే దేవుడికి నువ్వు కావాలి. యామాను దేవుడికి కావాలి కాబట్టి అతడు మంచి ప్రావీణ్యత కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. నమ్మదగినటువంటి అర్థాన్ని సూచిస్తున్న తన పేరులో నమ్మదగిన వాడిగా ఉన్నట్లుగా దేవుని లేఖనాలు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి గొప్ప యామాను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 88వ కీర్తనలో చక్కటి మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు, ఒక ప్రాముఖ్యమైన ఒక 5 విషయాలు ఈయన గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పేరును గుర్తుపెట్టుకోండి, యామాను. ఇతను ఏవేలుకు పుట్టినటువంటి వాడు. ఏవేలు సమూయేలుకు పుట్టినవాడు. అందు గురించే మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు అనే వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక దీర్ఘదర్శి అని వాక్యంలో రాయబడింది. అటువంటి ప్రవక్తల వంశంలో నుంచి వచ్చిన ఏవేలుకు పుట్టినటువంటి ఈ యామాను గురించి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, జ్ఞాపకం చేస్తున్నాను, ఇతను జ్ఞానవంతుడు, 2 పాఠకుడు, 3 గాయకుడు, అందరికంటే మించిన వాడు. ఈయన కృడి ప్రక్కన చాలామంది నిలబడుతూ ఉన్నారు అని లేఖనాలు మనకు అర్థవంతంగా, సత్యంగా మనకు చూపిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క దినాల్లో మనము బాప్తీసం పొందినటువంటి తర్వాత, బాప్తీసం పొందకముందు ఒక పేరు, బాప్తీసం పొందిన తర్వాత మరొక పేరు పెట్టుకుంటున్న మనము, ఆ పేరును బట్టి మనము జీవిస్తున్నామా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకోసమనంటే మనం ఎప్పుడు కూడా ప్రభువు మనల్ని చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుంచి దేవుడు నరులను దృష్టించుచున్నాడని లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందునిమిత్తంగా దేవుడు ప్రతి పనిని చూస్తున్నాడు, ప్రతి మాటని చూస్తున్నాడు, ప్రతి దానిని ఆయన లెక్క పెడుతున్నాడు, ప్రతి దానికి మనము లెక్క అప్పగించవలసిన వారం అయి ఉన్నాం. మనం ఏదో పుట్టాము, మరలా వెళ్ళిపోతున్నాము అని అనుకుని ముసలమ్మ ముచ్చట్లతో మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాము. కానీ వాస్తవంగా దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయనకి నమ్మదగినటువంటి వ్యక్తులుగా, ఆయన్ను ఆరాధించే వ్యక్తులుగా, ఆయన్ను పూజించే వ్యక్తులుగా, ఆయన్ని గణపరిచే వ్యక్తులుగా, ఆయన పేరును నిలబెట్టే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 88వ కీర్తన రచించిన యామాను గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను వాక్యపూర్వకంగా. మొదటి వచనములో యామాను ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యామాను రక్షణను కోరుకుంటూ ఉన్నాడు, రక్షణను అంగీకరించినటువంటి వాడు. ఇంకా బాగా చెప్పాలంటే యెహోవా అని ఆ మాట ధ్యాన హృదయము కలిగినటువంటి వాడు, ధ్యాన హృదయము కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అందుగురించని ఈయన ధ్యాన హృదయము గలవాడుగాను, రక్షణను అంగీకరించిన వ్యక్తిగాను మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలంలో లేచిన తర్వాత ఎప్పుడైనా తెల్లవారుజామును కానీ, మరలా పండుకునేటప్పుడు కానీ మనం కోరికల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. యేసు ప్రభువులో ఉన్నాయి కోరుకుంటాం, కానీ యేసయ్యను
మనం కోరుకోము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను కోరుకుంటే కొదువలేదు. ఎందుకంటే సమస్త జ్ఞాని, సమస్త అధికారి, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి కోరుకున్నప్పుడు, దేవుణ్ణే మనం కోరుకుంటే సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాని ఏసయ్యను కోరుకోవట్లేదు చాలా మంది. ఏసయ్యలో ఉండేవి కోరుకుంటున్నాం ఈరోజు. ఏసయ్యలో ఉండేవి కోరుకోవడం కాదు, ఏసును కోరుకుంటే మన సమస్తము మనకు అనుగ్రహించబడతా ఉంటాయి. అందుకోసమనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యామాను ధ్యాన హృదయం గలవాడు, రెండవదిగా రక్షణ అంగీకరించిన వాడు అని వాక్యం చెలవిస్తుంది. ఈ రోజున నువ్వు రక్షణను అంగీకరిస్తున్నావా? టీవీలో వర్తమానాలు, సభలు, ఉపవాస ప్రార్థనలు, క్రిస్మస్లు, ఇంకా ఆయా కోటాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా రక్షణ అంగీకరిస్తున్నావా? మనం ప్రార్థనకు వెళుతున్నాం, వచ్చేస్తా ఉన్నా, వాక్యం బాగా చెప్పారంటున్నాం, మరలా వచ్చేస్తున్నాం, ప్రసంగాలు చాలా బాగున్నాయంటున్నాం, విస్తారమైన జనం వచ్చారు అని అనుకుంటూ ఉన్నాం, కానీ రక్షణ అంగీకరిస్తున్నామా? యామాను రక్షణ అంగీకరించిన వాడు, మంచి పాఠకుడు, గాయకుడు, జ్ఞానము కలిగిన వాడు, ఇతను ధ్యాన హృదయము గలవాడును, రెండవదిగా రక్షణను అంగీకరించిన వాడు. నీ కుటుంబములో రక్షణను అంగీకరిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు లోకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య రక్షణను కోరుకున్నాడు, రక్షణను కోరుకున్నాడు. నీ ఇంట రక్షణ ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకోసమని ఈ రోజున రక్షణను నువ్వు అంగీకరిస్తున్నావా? యామాను వలె ఒక గొప్ప పాఠకుడిగా, యామాను వలె గొప్ప గాయకురాలిగా, యామాను వలె ఒక జ్ఞానవంతుడిగా నువ్వు ఉన్నావా అని దేవుని లేఖనం స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. జ్ఞానానికి మించిన అతి జ్ఞానాన్ని ఉపయోగించుకుని బ్రతికే వాళ్ళం చాలామంది ఉన్నాం. కానీ ప్రియులారా, జ్ఞాని అయిన దేవుడు, జ్ఞానము ఆయన దగ్గర నుంచి మనం కోరుకోవాలి. అది లోక జ్ఞానము కాదు, పరలోకపు జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు రాజుగారు ఒక కలగన్నాడు. రాజుగారు కలగన్నప్పుడు ఈ రాజుగారు కలగని మర్చిపోతే ఈ విషయాన్ని కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తే, అయ్యా కల చెప్పండి అంటే, ఆ కల మర్చిపోయాండ్రో చెప్పండి, లేకపోతే మీ ఇల్లు పెంటకుప్పలుగా మారిపోతే మిమ్మల్ని చంపేస్తాను అని అక్కడ రాజైనటువంటి ఆయన మాటిచ్చినప్పుడు ఈ విషయము దానియేలు గారికి తెలిసింది. దానియేలు గారికి తెలిసిన తర్వాత దానియేలు గారు అక్కడికి వచ్చారు. వచ్చినటువంటి తర్వాత, అయ్యా ఏంటి అంటే, ఇలా ఫలానా కలగన్నాను, ఆ కలను మర్చిపోయాను అంటే, అయ్యా ఇంత పీరియడ్లో, షార్ట్ పీరియడ్లో చెప్పేశారా, కాబట్టి ఒక్కరోజు టైం ఇవ్వండి దానియేలు అడిగాడు. దానియేలు ఒక్కడే వెళ్ళలేదు, చెడ్రకు, మెషకు, అభ్యర్థినిగొని వారిని, ముగ్గురిని తో పాటు అతను ప్రార్థన చేసి, ఈ లోక జ్ఞానులు నశించిపోకుండా, ఈ లోక జ్ఞానులతో మనం నశించిపోకుండా పైనుండి వచ్చి జ్ఞానాన్ని కోరుకుందామని ఆ నలుగురు కలిసి ఒక ఐక్యతతో నలుగురు కలిసి మంచి ప్రార్థన చేయగలిగారు. కాబట్టి ఆ జ్ఞానం పైనుండి వచ్చింది. రాజు కలభావాన్ని వాళ్ళు చెప్పగలిగారు, లేకపోతే లోక జ్ఞానులు నశించిపోదురు. అందుకనే లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. అందుకనే పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. యామాను లోక జ్ఞాని కాదు, పరలోక సంబంధి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు లోక సంబంధివా, లోక సంబంధిగానే బ్రతుకుతున్నావా, లేదా పరలోక సంబంధిగా ఉంటున్నావా, దేవుని యొక్క వెలుగు సంబంధిగా ఉంటున్నావా, రాజ్య సంబంధిగా ఉంటున్నావా, లేకపోతే చీకటి సంబంధి, లోక సంబంధిగా మనము జీవిస్తున్నామా అని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, యామాను ధ్యాన హృదయము గలవాడు, రెండవది అతను రక్షణను అంగీకరించినవాడు, మూడవదిగా 88వ కీర్తనలోనే రెండవ వచనాన్ని చదువుతున్నాను. నీ ప్రార్థన, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు సెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి. యామాను పాఠకుడు, గాయకుడు, జ్ఞానవంతుడు కాదు, ఇంకా మంచి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన ధ్యాన హృదయం గలవాడని, రక్షణ అంగీకరించేవాడని చెప్తే, మూడవది అంటున్నాడు ఇతను గొప్ప ప్రార్థనాపరుడు. అవును ప్రియులారా, నీ జీవితం అభివృద్ధిలోకి రావాలంటే, నువ్వు అనుకున్న ప్రతి కార్యము జరగాలంటే, మొట్టమొదటిగా నీకు ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. నీ కుటుంబము ఐక్యతతో కలిగిన ప్రార్థన ఉండాలి, నీ కుటుంబ ప్రార్థన ఉండాలి, అనుదినము దేవునితో మాట్లాడే వ్యక్తిగా నువ్వు ఉండాలి, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చూసారండి, యామాను అంటున్నాడు, నేను ఆపదల్లో ఉన్నానయ్యా, నేను కష్టాల్లో ఉన్నానయ్యా, అయ్యా నా ప్రార్థన ఆలకించన్నాడు. ఎంత మంచి ప్రార్థనా పరుడండి. ఇటువంటి ప్రార్థనా పరులుగా మన కుటుంబంలో ప్రార్థనలు ప్రారంభిస్తున్నామా? ప్రార్థనా పరురాలుగా మనం ఉంటున్నామా? దేవుని సన్నిధికి వెళితే పాస్టర్ గారు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అంటే, మన ప్రక్కవారితో అంటాం, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి ప్రార్థన అంటాం. మరి నువ్వు చేస్తున్నావా ప్రార్థన? ఒకసారి ఆలోచన చేయండి. పాట పాడడానికి దైవజనుడు కానీ దైవజనురాలు కానీ పిలుస్తూ ఉంటుంటే, నువ్వు పాడు, నువ్వు పాడు అని అంటూ ఉంటాం. ఇలాగనే వెనకబడిపోతూ ఉన్నామే కానీ ముందుకి కొనసాగలేకపోతున్నామంటే, మన ప్రార్థనలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎంత మటుకు వెళ్ళిపోతున్నామో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రియులారా, యామాను అనబడినటువంటి వ్యక్తి మంచి
రక్షణ అంగీకరించిన ఈ వ్యక్తి ప్రార్థనాపరుడు. చాలా జాగ్రత్తగా విందాం, ప్రార్థనాపరుడు మంచి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మనం చూస్తే 88వ కీర్తనలోనే 14వ వచనంలో ఇలా మాట్లాడుతున్నారు, యెహోవా నన్ను నీవు ఇడిచిట ఎలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా. ఎంత స్పష్టమైన మాట అండి. అమ్మా పొద్దుట నువ్వు కనబడుతున్నావమ్మా, నీ ముఖం చూస్తే కార్యాలు జరుగుతున్నాయమ్మా, అమ్మా నీ ముఖం చూడకుండా నేను ఎప్పుడు లేగలేదమ్మా అనేటువంటి కుమారులు కుమార్తెలు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అర్థం చేసుకుంటే ప్రతి ఉదయాన్నే ప్రతి దినము కూడా దేవుని ముఖాన్ని దర్శించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకోసమనంటే ఇక్కడ అంటున్నాడు చక్కటి మాట, యెహోవా నీవు నన్ను విడుచుటయాలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా. నీవు నన్ను విడవకు ప్రభువా, నీ ముఖం నాకు చాటు చేయకు ప్రభువా. ఎందుకంటే నీ ముఖ దర్శనం లేకుండా అయ్యా, నీ యొక్క వెలుగు లేకుండా, నీ కనుచూపు నా మీద లేకుండా నేను బ్రతకలేనయ్యా అన్నాడు. అంతే, దానికి అర్థం ఏంటో తెలుసా, యావాను దేవుని ముఖ దర్శనాన్ని చూచినటువంటి వాడు. అందుకని ఒక భక్తుడు చక్కటి పాట రాస్తే ఇట్లా అంటాడు, ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. చూసారండి, ముఖ దర్శనం చాలు ప్రభువా, నీ ముఖ దర్శనం నాకు కావాలయ్యా, నీ యొక్క మీ సన్నిధి ప్రకాశమానమైన వెలుగు నాకు కావాలి. అవును ప్రియులారా, ఉదయకాలంలో సూర్యుడు దేవుడి దగ్గర నుంచి ఉదయించకపోతే, దేవుడు ఆజ్ఞ లేకపోతే ఈ లోకమంతా చీకటిగానే ఉంటుంది. అలాగ ఉదయకాలంలో లేచిన తర్వాత రాత్రంతా నిన్ను కాపాడి కాచినటువంటి దేవుని యొక్క ప్రశస్తమైన వెలుగును సంపాదించుకోకపోతే కనుక నీ బ్రతుకు ఎప్పుడు చీకటమయంగానే ఉంటుంది. నీ వెలుగు సంబంధిగా ఉండవు, వెలుగు సంబంధిని మనం కోరుకోవాలి. అందుకనే హేమాను గొప్ప దేవుని ముఖాన్ని చూచిన వాడిగా మనం చూస్తూ ఉన్నా. ఇంకా 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే కీర్తనలో 88వ కీర్తనలో 15వ వాక్యంలో చక్కటి మాట ఉంది, బాల్యము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను అని రాయబడి ఉంది. చూసారండి, నీవు పెట్టు భయము చేత. ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడే వ్యక్తి. ఈరోజున దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నావా? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా? లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటండి, యెహోవా ఎందు భయభక్తులు గలవారు ఎలాగున ఆశీర్వదించబడును అంది. యెహోవా ఎందు భయము భక్తి కలిగి ఉండాలండి. యెహోవా ఎందు భయము భక్తి కలిగిన వాడు యామాను. అందుకోసమనే అతను జ్ఞానవంతుడయ్యాడు, అందుకోసమనే అతను పాఠకుడయ్యాడు, అందుకోసమనే గొప్ప ప్రవక్తల కుటుంబంలో పుట్టగలిగాడు, అందుచేతనే అతను మంచి గాయకుడు పాఠకుడయ్యాడు, ధ్యాన హృదయం గలవాడయ్యాడు, రక్షణను అంగీకరించిన వాడయ్యాడు, అతను ప్రార్థనాపరుడయ్యాడు, దేవుని ముఖాన్ని చూచిన వాడయ్యాడు, దేవునికి భయపడిన వాడయ్యాడు. దేవునికి భయపడితే అన్ని ఆశీర్వాదాలే, దేవుని ఆజ్ఞకు లోబడితే అన్ని ఆశీర్వాదాలే, దేవుని మాటకు లోబడితే అన్ని ఆశీర్వాదాలే అని లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో మనం చూసినప్పుడు చక్కటి మాటను అక్కడ వాక్యపూర్వకంగా రాయబడి ఉంది. 28వ అధ్యాయం 1వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు హెచ్చించబడాలి అన్నా, యామాను వలె చక్కగా పేరు సంపాదించుకోవాలన్నా, యామాను వలె ఒక జ్ఞానవంతుడు అవ్వాలన్నా, నువ్వు మొట్టమొదటిగా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన మాటను శ్రద్ధగా వింటావు, ఈరోజు చాలామంది అశ్రద్ధగా వింటున్నారు దేవుని మాటను. అమ్మా రక్షణ తీసుకోండి, యామాను లాంటి మంచి భక్తుడు రక్షణ పొందాడు, రక్షణ అంగీకరించాడు, యామాను లాంటి మంచి భక్తుడు ప్రార్థనాపరుడు పాటకుడయ్యాడు అనంటే అవి అందరూ పాడేస్తారు కదండి, నేను పాడటం ఎందుకులండి, వాళ్ళు పాడితే నేను వింటానులనేటువంటి దౌర్భాగ్యపు స్థితి కలిగిన వారిగా మనం ఉంటూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, యేసు ప్రభు వారు రాబోతూ ఉన్నాడు, ప్రతి దానికి ఆయనకి మనం లెక్క అప్పగించవలసిందే. ఈ రోజున దేవుడు ఒక తలంతు నీకు అనుగ్రహించాడు, ఆ తలంతుని నువ్వు కొంచెం కిందో మంచం కిందో కప్పెట్టేసుకుని నీ అంత సొంత పనులను చూసుకుంటూ ఉన్నావు. కానీ ప్రభువు సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధ్యాన హృదయం కలిగిన వాడైనటువంటి ఆ యామానువలే, ప్రార్థనాపరుడు కలిగిన యామానువలే, రక్షణ అంగీకరించినటువంటి యామానువలే నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. 15వ సంవత్సరపు ఏట ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను. అందుకనే దేవుడు ఈ ప్రసంగం చేయడానికి దేవుడు ఎలాగ నిలబెట్టగలిగాడు, ప్రభు ఎందు భయభక్తులు కలిగిన వాడు ఉన్నాను,
ప్రభు యందు ఒక నమ్మకం కలిగిన వాడిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే నా గొప్పతనాన్ని లేకపోతే ఏదో నాకు గొప్ప వస్తుందని నేను చాటి చెప్పుకోవట్లేదు, కానీ ప్రభువు నన్ను ఇలా నిలబెట్టగలిగాడు, మరణపాయాలుంచి దేవుడు బ్రతికించగలిగాడు. ఈ రోజున అనేకుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా, అనేకుల ముందు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వ్యక్తిగా, మీతో ఇలా మాట్లాడడానికి నేను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నన్ను కూడా చేసి ఉన్నాడు అనంటే దేవుడు ఎంత మహాగణుడు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ప్రేమామయుడైన దేవుడు. నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు రక్షించబడాలని, ఆ రక్షణను పరలోకము నుంచి ఈ భూలోకానికి కన్యామరియ గర్భాన రక్షణకర్త అయిన దేవుడు రక్షణని యొద్దకి తీసుకుని వచ్చాడు. ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలు అపోస్తలుడైన పౌలు చేత ప్రభు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకుందువు అని. మరి దేవుని మహాకృపను బట్టి యామాను రక్షణ అంగీకరించాడంటే దాన్ని నిర్లక్ష్యము చేయలేదు, దాన్ని అశ్రద్ధ చేయలేదు, ప్రార్థనలో అశ్రద్ధగా లేడు, పాటల్లో అశ్రద్ధగా లేడు, ఆశాపుకు కూడా నేర్పించాడంటండి. ఎంత గొప్ప విషయం! ఆశాపుకు కూడా నేర్పించాడంటండి ఈ యొక్క హేమాను. ఎంత మంచి గాయకుడిగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి అనేక మంది రక్షణలోకి రావాలి, నిన్ను బట్టి అనేక మంది పాడగలిగేవారుగా ఉండాలి, నిన్ను బట్టి అనేక మంది దేవుని సన్నిధిలోకి నిలబడేవారుగా ఉండాలి. నువ్వు కష్టంలోంచి తప్పించబడాలన్నా, లేకపోతే నువ్వు ఆపదలోంచి తప్పించబడాలన్నా, మంచి ఉన్నతమైన స్థితిలో నువ్వు ఆశీర్వదించబడాలన్నా, గొప్ప ప్రార్థనాపరుడిగా ప్రార్థనాపరురాలిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న వారులారా, మీ ఇంట్లో అనుదినము ప్రార్థన చేస్తున్నారా? అనుదినము నీవు, నీ భర్త, లేకపోతే నీ భార్య, నీవు నీ బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. కనీసము రెండు పాటలు పాడుకొని, రెండు వాక్యాలు చదువుకొని, రెండు అధ్యాయాలు చదువుకొని, మరి ప్రార్థనతో మీ కుటుంబాన్ని ముందుకి కొనసాగిస్తూ ఉన్నారా? లేకపోతే మీకు మీరుగానే మరి లేకుండా ఏదో లోక ఆలోచనలు, అనాలోచనలతో బ్రతుకుతూ, అలాగే గడిపేస్తూ, నిద్రిస్తూ, ఉదయాన్నే లేచిపోయి మరలా మీ సొంత పనులే చూసుకుంటూ ఉన్నారా? లేకపోతే దేవుని ముఖం చూసినట్లుగా, దేవుని ప్రసన్నతను చూసినట్లుగా మీరు ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యామాను ఎంత గొప్ప ధన్యత పొందుకున్నవాడు! అందుకనే ఆయన పేరు ఈ పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు విని దాన్ని బట్టి అనుసరించి నడుచుకుంటే కనుక నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంటుంది. పరలోక రాజ్యానికి ప్రభువు నిన్ను తీసుకుని వెళతాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, గొప్ప ప్రార్థనాపరుడుగా, గొప్ప మంచి రక్షణ అంగీకరించిన వాడిగా, ఈరోజు చాలామంది తల్లి బాప్తీసం పొందుతాడు, లేకపోతే తండ్రి బాప్తీసం పొంది పిల్లల బాప్తీసం పొందే వాళ్ళు కనబట్టలేదు. కానీ యామాను మంచి జ్ఞాన హృదయం కలిగిన వాడు, రక్షణ అంగీకరించిన వాడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణ అంగీకరించినట్లుగా బైబిల్ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అందునిమిత్తముగా ప్రభు సన్నిధిలో ఉన్న మనము ప్రభు నామమును బట్టి మరి కొనియాడబడుతూ దేవుని యొక్క నామములో మీరు ముందుకి కొనసాగించబడుతూ ఉన్నారా? లేఖన భాగంలో మనకు జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము మానవులైన మనలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మానవులను బ్రతికిస్తూ ఉంది. వాక్యము లేకుండా మనం బ్రతకలేము. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి వాక్యపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను. 88వ కీర్తన రచించిన హేమాను గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నమ్మదగినటువంటి వాడు. అతడు గొప్ప వ్యక్తిగా, గొప్ప ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. సమస్తమైన వారి కంటే జ్ఞానవంతుడు, గాయకుడు, పాఠకుడు, మంచి వంశములో పుట్టినటువంటి వాడు. ఈ 88వ కీర్తనలో ఆయన చేసిన ప్రార్థనలో కొన్ని 5 విషయాలు జ్ఞాపకం చేశాను. 1, యామాను ధ్యాన హృదయము గలవాడు, రక్షణ అంగీకరించువాడు. యామాను ప్రార్థన పరుడు. యామాను దేవుని ముఖము చూచినవాడు. యామాను దేవునికి భయపడినవాడు అని లేఖనం చలవిస్తూ ఉంది. ఈరోజు మనం ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. యామాను వలె నీ కుటుంబం కూడా ఉండాలని, యామాను వలె గొప్ప ప్రార్థనాపరుడిగా, రక్షణ అంగీకరించిన వాడిగా ఉండాలని మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మేమందరము నీ వారము, నీ ప్రజలము నాయన. చీకటిలో ఉన్న మమ్మలను వెలుగులోకి నడిపించిన రక్షణకర్త, మార్గదర్శకుడా, నీకు స్తోత్రాలు. మమ్మలను పరలోకపు మార్గానికి నడిపించాలని, పరలోకములో
నాయనా, దేవుని యొక్క ప్రసన్నతను మేము చూడాలని మమ్మల్ని మీరు ముందుకు నడిపించుకుంటూ వెళుతున్నారు. నీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవా, మీకు స్తోత్రాలు. వాక్యం విన్న వెళ్ళినందరినీ జ్ఞాపకం చేసుకునండి. హేమానువలే నమ్మదగిన వారుగా, హేమానువలే ప్రార్థనా పరులుగా, ధ్యాన హృదయం కలిగిన వారిగా, రక్షణ అంగీకరించిన వారిగా, నాయనా నీ ముఖమును దర్శనం చేసేవారిగా, నీకు భయపడేవారిగా ఉండడానికి సహాయము చేయమని, విన్న వాక్యం వృధా కాకున్నట్లుగా వారి కుటుంబాలలో నీరు కట్టి పలింప చేయమని యేసు నామములు అడిగి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము, ఆదరణ వినిచున్నటువంటి మీకు సదా దేవుని తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, స్నేహం యేసుతోనే అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాధలలో, శ్రమలలో, కష్టాలలో, వేదనలో మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించండి. అలాగే ఈ వాక్యము మీకు దీవెనకరంగాను మహిమకరంగాను ఉండినట్లయితే మీరు మాకు తెలియపరచండి. మా యొక్క చిరునామా పాస్టర్ ఎం మోషే, పరిశుద్ధ దేవుని ప్రార్థనా మందిరము, అభిరాజుపాలెం, యలమంచిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఏపీ, ఇండియా, 534-266, సెల్ నెంబర్ 9989891813. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.